రోడ్ల నిర్మాణం పేరుతో గిరిజనులకు చెందిన భూముల్లో అధికారులు రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నాతారం మండలం సుందరికోట ప్రాంతంలో రోడ్డు నిర్మాణాల పేరుతో గిరిజనుల భూమిని లాక్కుంటున్నారని వారు మండిపడ్డారు. సార్, సుమారు 18 కిలోమీటర్ల పొడవుని దట్టమైన అడవుల్ని నరికేసి 15 కిలోమీటర్ల పొడవు 30 అడుగుల వెడల్పు గలటువంటి ఒక రోడ్ను ఫార్మేట్ చేయడం జరిగిందండి ఈ లేటర్ తవ్వడం కోసం. కానీ ఈ లేటర్ తవ్వడం కోసం ఈ రోడ్డు వేసే పరిణామాల్లో వేలాది చెట్లు నేల కూలేయండి, యంత్రాలతో చెట్లన్నీ నరికేసి యంత్రాలతో ఈ యొక్క రోడ్డు వేయడం జరిగింది. ఈ చెట్లు వందలాది సంవత్సరాల వయసు ఉన్న చెట్లు, కొన్ని వనమూలికలు ఇచ్చే చెట్లు, ఇవన్నీ కూడా నరికేయడం వల్ల ఇక్కడ పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోతుందండి. మరి ఈ పర్యావరణం నాశనం అయిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవనాడి అంతా కూడా కొలప్స్ అయిపోతుంది. కాబట్టి కొండల ఆరోగ్యమే పల్ల ప్రాంతాల సౌభాగ్యం అనే నినాదం ఉంది. చెట్లు నాటమని చెప్పేసి అనేక ప్రభుత్వాలు అనేకమైనటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు. కానీ ఈ వేలాది చెట్లు మళ్ళీ నరకడం కోసం వారే ఇంటర్నల్గా వీళ్ళకి మాఫియాకి అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ జర్తా లక్ష్మణరావు గారు 121 హెక్టార్లకి పర్మిషన్ తీసుకుని ఇష్టం అన్రిజర్వ్డ్ ల్యాండ్ అండి, ఇదంతా అన్సర్వేడ్ ల్యాండ్, రిజర్వ్ ఫారెస్ట్. ఈ రిజర్వ్ ఫారెస్ట్ని మొత్తం కూడా కొట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్లు నిర్మించేసుకొని లాటరైట్ తవ్వుకొని దాని కిందన బాక్సైట్ తవ్వుకొని ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ పోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం అడ్డుగా ఉంటుందని చెప్పేసి వేలాది ఎకరాలన్నీ కూడా నరికేసుకుంటూ రోడ్డు వేసుకొని చెట్లన్నీ నరికేశారండి వేలాది చెట్లు. మరి ఈ చెట్లన్నీ నరికేయడం వల్ల పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది. దీంతోపాటు నైట్ టైం తిరుగుతున్నటువంటి వెహికల్స్కి ఎలుగుబంట్లు అడ్డొస్తే వెలుగుబంట్లు కూడా గుద్దేసి జంతువులు కూడా చంపేస్తున్నారు. మరి ఈ పరిణామంలో మరి నేను నేషనల్ ట్రిబ్యునల్ కమిటీ వారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సీఎం గారికి నేను కంప్లైంట్ చేశానండి ఇక్కడ లాటరైట్ని ఆఫ్ చేయమని క్వారీని, అలాగనే మైనింగ్ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అందరికీ తెలియజేశానండి, ఎవ్వరూ పట్టించుకోలేదు. గ్రీన్ ట్రిబ్యునల్కి ఎప్పుడైతే నేను లెటర్ పెట్టానో వారు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకున్నారు, కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు, కమిటీ వేసింది, విచారణకు రమ్మన్నారు. కానీ విచారణలో ఫిర్యాదుదారునైన నన్ను ఇదిగో సూట్ కొట్టి
Okay, then.